స్వతంత్ర సమర యోధులు మన్యం దొర విప్లవ జ్యోతి అల్లూరి సీతారాం రాజు జయంతి సందర్భంగా తూర్పు గోదావరి జిల్లా అనపర్తి మండలం లక్ష్మీ నర్సాపురంలో అల్లూరి సీతారాం రాజు విగ్రహానికి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అనపర్తి మండల నాయకులు ఘన నివాళులు అర్పించారు. అనంతరం తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పాత్రికేయుల సమావేశంలో మాట్లాడారు. స్వాతంత్ర సమర యోధులు మన్యం దొర విప్లవ జ్యోతి అల్లూరి సీతారామరాజు గారి 120వ జయంతి కార్యక్రమం ఈ రోజు లక్ష్మీ నర్సాపురంలో నిర్వహించడం జరిగింది. బ్రిటిష్ వారి పరిపాలన నుంచి భారతదేశానికి స్వేచ్ఛ స్వాతంత్రం రావాలని ఆనాడు ప్రత్యక్ష పోరాటం చేశారన్నారు. బ్రిటిష్ వారి నిరంకుశ పాలనకు ప్రత్యక్షంగా పోరాడి ఆ రోజు ఆశావుల బాసిన మహానుభావుడు అల్లూరి సీతారామరాజు మన ప్రాంతంలో నడియాడిన వ్యక్తి, మన ప్రాంతాన్ని మన్యం ప్రాంతాన్ని ఆలంబనంగా చేసుకుని పోరాటం చేశారన్నారు. విప్లవ జ్యోతి అల్లూరి సీతారామరాజుకి, మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజుకి, అగ్గిపిడుగు అల్లూరి సీతారామరాజుకి. నిన్న పుట్టినడు తోటే అయిన సరండి, నిన్న పుట్టాడు కదా. ఈరోజు విప్లవ జ్యోతి అల్లూరి సీతారామరాజు గారి 120వ జయంతి కార్యక్రమం ఇక్కడ లక్ష్మీసభ గ్రామంలో జరుపుకోవడం జరిగింది. మరి బ్రిటిష్ వారి పరిపాలన నుంచి భారతదేశానికి స్వేచ్ఛ స్వాతంత్రాలు కావాలని ఆనాడు ప్రత్యక్ష పోరాటం చేసిన వ్యక్తి అల్లూరి సీతారామరాజు. బ్రిటిష్ వారి నియంతృత్వ పాలనకి వ్యతిరేకంగా గణమెత్తి ప్రత్యక్షంగా పోరాడి ఆ రోజు అసూలు బాసిన మహానుభావుడు అల్లూరి సీతారామరాజు మరి మన ప్రాంతంలో నడగాడిన వ్యక్తి, మన ప్రాంతం అంతటిని ఆలంబనగా చేసుకుని మన్యాన్ని కానీ ఆలంబనగా చేసుకుని పోరాటం సాగించిన వ్యక్తి, అటువంటి వ్యక్తి 125వ జయంతి దినోత్సవాన్ని జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఈ సందర్భంగా ఆజాదీ కా అమృతోత్సవంలో భాగంగా ఈరోజు అల్లూరి సీతారామరాజు కాంస్య విగ్రహాన్ని ప్రధాని గారు ఆవిష్కరిస్తూ ఉన్నారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేసేది ఒకటే, పార్లమెంట్లో అల్లూరి సీతారామరాజు గారి కాంస్య విగ్రహాన్ని నెలకొల్పాలనేది తెలుగువారి చిరకాల కోరిక. దాన్ని అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నారు.